హాయ్లో ఫ్రెండ్స్, మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను. సో ఆ లింక్ క్లిక్ చేసినట్టయితే మీకు ప్రెస్ నోట్ డేట్ 9 జులై అనేసి తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నుండి ఒక ప్రెస్ నోట్ అయితే రిలీజ్ అయింది 9 జులైన. సో దానికి సంబంధించిన లింక్ ఇస్తాను, అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా నోటిఫికేషన్లోకి వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ ప్రెస్ నోట్లో మనకి చెప్పింది ఏంటంటే, మొత్తం తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్కి సంబంధించి అన్ని పోస్టులకు సంబంధించి అక్కడ ఎగ్జామ్ డేట్స్ అనేవి, డేట్స్ ఆఫ్ ప్రిలిమినరీ రిటన్ టెస్ట్కి సంబంధించి ఎగ్జామ్ డేట్స్ రిలీజ్ చేసేసారు. అండ్ ఎంతమంది అప్లై చేసుకున్నారు, ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఎగ్జామ్స్ ఉంటాయి అండ్ అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఎక్కడెక్కడ రాయాల్సి ఉంటుందో కూడా ఇక్కడ చెప్పడం జరిగింది. ఓకేనా? సో అది మీకు ఏదైతే అడ్మిట్ కార్డ్ వస్తుందో అడ్మిట్ కార్డులో మీకు ఎగ్జాక్ట్ సెంటర్ అనేది చెప్తారు. బట్ ప్రజెంట్ అయితే ఎక్కడెక్కడ ఉండే అవకాశం ఉందనేసి క్లియర్గా ఈ నోట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఎవరైతే ఈ యొక్క ప్రిలిమినరీ టెస్ట్ గురించి వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరూ ఇప్పటి నుండే రెడీగా ఉండి, ఎందుకంటే ప్రిపరేషన్ ప్లాన్లో కూడా మీరు మంచి చేంజెస్ అనేవి స్టార్ట్ చేయడం మంచిది. సో ఎందుకంటే డేట్స్ వస్తాయి కదా, కాబట్టి ఇది ఆగస్ట్ నుండి స్టార్ట్ అవుతాయి డేట్స్ అనేది. సో మనం ఇక్కడ చూసుకున్నట్టయితే క్లియర్గా ఎవరెవరికి ఎప్పుడెప్పుడు ఉంటుంది అనేది చెప్పడం జరిగింది. సో అది ఒకసారి మీరు నోటిఫికేషన్లో అది నోట్ని డౌన్లోడ్ చేసుకొని నోటీస్ని చూసుకోండి. ఒక్కొక్కరికి చెప్పే మళ్ళీ టైం ఉండదు, వేస్ట్ అయిపోద్ది టైము. సో యాక్చువల్గా ఎగ్జామ్స్ అనేవి 26th ఆగస్ట్ సండే నుండి స్టార్ట్ అవుతాయి, 13th సెప్టెంబర్ సండేతో ఎండ్ అవుతాయి అన్నమాట. సో ఇక్కడ ఏంటంటే ఎవరెవరికి ఎప్పుడెప్పుడు టైమింగ్స్ కూడా మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకి ఓన్లీ ఎస్సిటీ ఏఎస్ఐ అబ్బీబీ అంటే ఫింగర్ ప్రింట్ బ్యూరోకి మాత్రమే 2:30 నుండి 5:30 వరకు మధ్యాహ్నం పెట్టడం జరిగింది. మిగతా అన్నింటికి కూడా మార్నింగే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుందన్నమాట. అంతేకాకుండా ఇక్కడ మనకి వెన్యూస్ చూసుకుంటే హైదరాబాదు అండ్ నియర్లీ ఉన్న ఒక 10 టౌన్స్ని కూడా అందులో కలపడం జరిగింది, అందులో సెంటర్స్ ఉంటాయి. సో నెక్స్ట్ ఎస్సీటీ ఐఐటీసీ కానిస్టేబుల్ సంబంధించి అయితే ఇక్కడ చూసుకున్నట్టే హైదరాబాద్ అండ్ నేబర్హుడ్ అన్నమాట దగ్గరలో, అండ్ ఇది కూడా సేమే. సో సేమ్ హైదరాబాద్ దగ్గరలోనే అండ్ దగ్గర మెయిన్ సిటీస్కి సెంటర్ అవ్వడం జరిగింది. సో అక్కడికి వచ్చి మీరు ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఏ పోస్టులకి ఎంతమంది అప్లికేషన్స్ వచ్చాయి అనేది క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఒక్కొక్క పోస్ట్కి ఎన్నెన్ని అనేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో అది కూడా ఒకసారి మీరు చూసుకొని, చాలామంది నేను అడిగింది ఏంటంటే భయ ఇప్పుడు నా దగ్గర చాలా తప్పులు నేను ఇచ్చేసాను, సో దాన్ని ఎలా కరెక్ట్ చేసుకోవాలంటే, సో ఇక్కడ ఈ ఫీల్డ్ ఏదైతే ఉందో ఇందులో ఎవరైతే తప్పులు ఇచ్చారో ఆ తప్పులు అయితే మీరు కరెక్ట్ చేసుకోవడానికి అవకాశం ఉంది. సో దానికి ఏం చేయాల్సిందంటే, మీరు చేయాల్సిందంతా ఏమీ లేదు. ఇక్కడ ఏదైతే మెయిల్ ఐడి ఒకటి ఇవ్వడం జరిగింది, సో support@tslprb.in అని. సో దానికి మీరు ఏదైతే తప్పులు చేశారో దాన్ని ఇంగ్లీష్లో క్లియర్గా టైప్ చేసి పంపించాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏ విధంగా మీరు ఇవ్వాలో, ఏం తప్పు రాశారో, సో అవన్నీ ఇక్కడ ఏ విధంగా మీరు ఆ యొక్క మెయిల్లో మెన్షన్ చేయాలనేది ఇక్కడ ఇచ్చాడు. సో ఆ విధంగా మీరు మెయిల్ చేసినట్టయితే మీరు ఖచ్చితంగా చేంజెస్ అనేవి వాళ్ళు చేయడం జరుగుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ మనం చూసుకున్నట్టయితే అది కూడా డేట్ ఇచ్చాడు, లాస్ట్ డేటు 14th జులై లోపు మీరు దీనికి సంబంధించి కంప్లీట్ మీకు ఏమైనా తప్పులు ఉంటే సర్దిద్దుకునే అవకాశం ఓన్లీ 14th జులై లోపు మాత్రమే ఉంది. సో ఎవరైనా చేసుకోవాలనుకుంటే చేసుకోండి, చేయండి, షేర్ చేయండి, మన ఫ్రెండ్స్ అందరికీ తెలియాలి డేట్స్ వచ్చాయి అండ్ ఎందుకంటే ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలనేది. సో ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ గాయ్స్.